బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. డ్రగ్స్ నియంత్రణపై అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని మంగళవారం మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మందులు, ఎక్స్పైర్ అయిన మందులను నియంత్రించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి విచ్చేసిన మంత్రి దాడిశెట్టి రాజాకు డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం నాగమణి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినేడు బాబు, మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు ఏలూరు బాలు, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కమిషనర్ ప్రసాద్ రాజు, జడ్ఆర్యూసిసి సభ్యులు బోడపాటి శ్రీను, కౌన్సిలర్ ఎస్కే క్వాజా, వారాది జ్యోతి, ఆచంట మహేష్, అల్లాడి దివాణం తదితరులు పాల్గొన్నారు. అర్వాంజమిందమతోహపామహేయోజిత్ రజిత్యమన్నా యజ్ఞం విహగే ధర్మ విశ్వ